అసలు నీకేం కావాలి? మీ అక్క నంబర్ కావాలి, ఇస్తావా? తెలుపా. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే ఇషారు కదా ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వెళ్ళైతే చూడండి. అదలాగే ఈ వీడియో అయితే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ డైలాగ్ తీసుకొని అయితే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుందాం. అలాగే ఎవరైనా మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాయస్ ముందుగా అయితే మనం అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. నేనైతే నా దగ్గర ఉన్న అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కింద ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఎక్స్ఎంఐఎల్ ఫైల్ అండ్ షేక్ ఎఫెక్ట్ ఎక్స్ఎంఐఎల్ ఫైల్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను డైలాగ్ అండ్ లిరిక్స్ యాడ్ చేసుకొని అయితే పెట్టుకున్నా. మీరు ఇట్లా ఓన్లీ ఫొటోస్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ముందైతే ఫొటోస్ని అయితే యాడ్ చేసుకుందాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళండి, ఫోటోని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఫోటో తీసుకుంటున్నా. ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాలోకి అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇట్లయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇట్లయితే ఫోటో ఇక్కడ రెండు డబుల్ బీట్ మార్క్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ డబుల్ బీట్ మార్క్లో ఫస్ట్ బీట్ మార్క్ ఉన్నది చూడు, అక్కడ దాకా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోని అయితే అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అక్కడికి ఎంచి మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటోని అయితే తీసుకోవాలి. ఫోటో పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే వచ్చేసి ఇట్లా ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫోటోని తీసుకోవాలి. ఇంకా త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని అయితే క్లిక్ చేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఇట్లా అయితే అన్ని ఫోటోలను అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్. నేనైతే ఇట్లా అన్ని ఫోటోలను అయితే యాడ్ చేసుకున్నా. ఇక మనం ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత కింద షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తా అని చెప్పిన డౌన్లోడ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే ఇట్లా మూడు ఫోటోలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మూడు షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక లాస్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ కింద ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చే బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ నేను చెప్తా ఫ్రెండ్స్, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో అక్కడక్కడ అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది, దీనిపైన క్లిక్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. అట్లనే డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటాయో అక్కడైతే ఈ థర్డ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా, మీరు ఇట్లయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉంటాయో డబుల్ బీట్ మార్క్ అక్కడనైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నా, మీరు ఇట్లా యాడ్ చేసుకోండి. ఇట్లయితే నేను అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఇట్లయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మిడిల్ షేక్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ షేక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత
ఇక్కడ నేను ఎక్కడైతే యాడ్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్, మీరు అక్కడైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4 సెకండ్స్ 18 మిల్లీ సెకండ్స్ దగ్గరకు అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఈ చిన్న ఫోటోకి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. మళ్ళీ నేను ఇక్కడ ఎక్కడెక్కడ యాడ్ చేయాలో చెప్తా. ఇక్కడ 8 సెకండ్స్ 16 మిల్లీ సెకండ్స్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఫోటోకి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇక్కడ 12 సెకండ్ 21 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పెద్ద ఫోటో లాంగ్ ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లాంగ్ ఫోటోకి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ 16.27 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ అయితే ఫోటోకి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ 20 సెకండ్స్ 29 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే యాడ్ చేయాల్సి ఉంటాయి. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ చేసేయండి. చేసిన తర్వాత ఇంకా ఇక్కడ 25 సెకండ్స్ 5.05 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసినాక మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మిగిలిపోయిన ఫొటోస్ అన్నిటికైతే వేయాలి ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ అనేది. ఇట్లా అయితే ఎక్కడెక్కడ ఫొటోస్కి అయితే యాడ్ చేయకుండా ఉన్నాయో ఆ ఫొటోస్కి అయితే ఈ బీట్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ ఖాళీ ఉన్న ఫొటోస్కి అయితే యాడ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను, మీరు ఇట్లా ఇదే విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే అయిపోతుంది మొత్తానికైతే. ఇంతే వీడియో, ఎవరైనా మన ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా నేను రోజు పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇట్లయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. ఇట్లా అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటిదో చెప్తా. ఈ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుందాం. ఇట్లయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను కింద ఒక పార్టికల్ వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అదైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా. దానిపైన క్లిక్ చేసి ఆ వీడియో పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసి ఇక్కడ కింద బ్లెండింగ్ ఆపోజిట్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, దానిపైన క్లిక్ చేసి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసేయండి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వీడియో అంతే ఇంతే. ఇట్లా అయితే వీడియో ఉంటుంది. పైన ఇక్కడ షేర్ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.